राकेश मास्टर दश दिन कर्म यह यूसफ गोड़ चाला वैभव एंतमंदी अभिमानुलु आयन्नि स्मरिंचुकोवडानिके आयनकि निवाळ्ळर्पिंचेंदुकु इक्कडिकि तरलिवस्तुन्नारु मनतो पाटु बशीर मास्टर उन्नाडु अत्यंत प्रिय शिष्युडु राकेश मास्टर की बशीर मास्टर तो माट्लाडे प्रयत्नं चेद्दां बशीर गारु हाय अंडि బషీర్ గారు ఈ రోజు పెద్ద కర్మ ఇక్కడ ఎంతో మంది సమక్షంలో నిర్వహించబడుతుంది ఎలా ఉంది యాక్చువల్ గా ఈ ఇంత పెద్ద కార్యక్రమం చేయడానికి కారణం అంటే మీకు తెలుసు మాస్టర్ ఎప్పుడూ కూడా ఎవరి సహాయం తీసుకోలే ఆయన బతకడానికి గాని ఆయన ముందు వెళ్ళడానికి గాని ఆయన సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి గాని ఎవరి సహాయం తీసుకోలే ఆయన ఓన్ గా ఆయన సెల్ఫ్ తోటే వచ్చాడు కాబట్టి ఈ శేఖర్ మాస్టర్ గాని జాని గాని మీమ్ గాని కొంతమందిని గాని ఎవరు సపోర్ట్ చేస్తే కూడా ఆయన మాకెందుకురా డబ్బులు అది అనేవాడు యాక్చువల్ గా ఆయన की ఇష్టమైనది ఏంటో తెలుసుకొని ఆయన की ఇష్టమైనది ఎలా ఆయన की ఏం చేస్తే ఆయన మనశ్శాంతి ఇస్తదని తెలుసుకొని శేఖర్ మాస్టర్ గాని ఈ మన సత్య మాస్టర్ గాని తెలుగు యూనియన్ గాని ఇంత మంచి కార్యక్రమం చేయడం నాకు కూడా చాలా సంతోషం ఎందుకంటే అసలు సోషల్ మీడియా ద్వారా మేమే చేద్దాం అనుకున్నాం ఫస్ట్ నేను ఆల్్రెడీ ఫస్ట్ చాలా ఛానల్లో చెప్పా నేనే చేద్దామని చెప్పా ఆల్్రెడీ రెండు వీడియోల్లో కూడా చెప్పా కానీ మాస్టర్ వాళ్ళు చేస్తున్నారని చెప్పగానే నిమ్మడ బ్యాక్ అయిపోయారు ఎవరెవరి ఆద్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఓన్లీ శేఖర్ మాస్టర్ సత్య మాస్టర్ తెలుగు యూనియన్ సపోర్ట్ తోటి అంతే యాక్చువల్ గా ఇంత పెద్ద కార్యక్రమం చేయడానికి కారణం ఏందంటే వాళ్ళు ఎప్పుడూ కూడా మాస్టర్ కి ఏ సపోర్ట్ చేయలే అంటే బ్యాక్ గ్రౌండ్ హెల్ప్ గాని ఏది గాని ఇయాల ఇంత పెద్ద సపోర్ట్ చేయడానికి కారణం కూడా ఆయన మంచితనం వీళ్ళిద్దరు బాండింగ్ అదే ఇక ఓకే అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారం దీంట్లో ఉందా లేదంటే అసలు మాస్టర్లు ఇద్దరు కలిసి మాత్రమే చేస్తున్నట్టు సందర్భం ఇద్దరు కలిసి కుటుంబ సహకారం ఏం లేదు వాళ్ళే ఇంకా వీళ్ళకి సపోర్ట్ చేస్తారు ఫర్దర్ గా ఏదున్నా గాని ఈ యూనియన్ ద్వారా నుంచి గాని మా ద్వారా నుంచి గాని ఏదైనా కంపల్సరీ వాళ్ళకి సపోర్ట్ ఉంటది ఇంత పెద్ద కార్యక్రమం చేయడానికి కారణం ఏందంటే మాస్టర్ ప్రోగ్రామ్ ఇలా చేయాలని ఆయనకు సంతోషం అన్నమాట ఎప్పుడు కూడా ఎక్కడ నాకు ఇది చేయాలి అది చేయాలని అడగలే గాని ఆయన మనస్తత్వం ఏందో వీళ్ళిద్దరికి తెలుసు కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం చేశారు ఓకే గతంలో మీరే చెప్పున్నారు రాకేష్ మాస్టర్ గారు చనిపోయినప్పుడు ఆయన భౌతిక కాయాన్ని అసలు ఫిల్మ్ నగర్లోకి తీసుకువెళ్ళలేదు అని మీరు చెప్పున్నారు కానీ ఇప్పుడు వాళ్ళ సహకారం కూడా అందుతుంది కదా దీని గురించి మీరేమంటారు నేనేమని చెప్పానంటే అప్పుడు సహార్ ఫిల్మ్ నగర్లో అయితే పెట్టరు 11 డేస్ లో తర్వాత 11 డేస్కి కానీ ఎవరైనా ఒకరు సహాయం చేస్తారు అని చెప్పాను ఇప్పుడు అదే 11 డేస్ అవుతుంది కాబట్టి 11 డేస్కి పెద్ద కార్యక్రమం చేశారు దీనికి ప్రముఖ సినిమా డైరెక్టర్లు కానీ కొరియోగ్రాఫర్లు కానీ అందరూ వచ్చి ఈ ఇంత కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు వచ్చారు పెద్దలు పెద్దలు అంటే వైవి చౌదరి గారు ఆయనతో పాటు ఎవరైతే సినిమాలో డైరెక్షన్ చేశారో హీరోస్ అయితే ఎవరు రాలే ఆయనతో ఎవరైతే నటించారో వాళ్ళే వచ్చారు తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్ మొత్తం వచ్చారు చాలా అంటే చాలా హ్యాపీ ఇంకోటి ఏంటంటే రాకేష్ మాస్టర్ ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారంటే ఇంతకంటే ఎక్కువ జనం వస్తారు శేఖర్ మాస్టర్ ఉన్నాడు ఆడ అందరూ ఇంతమంది వస్తారు ప్రోగ్రామ్ అయితే చాలా సక్సెస్ అయ్యింది థ్యాంక్ యూ సో మచ్ ఎంతమంది డైరెక్టర్లతో రాకేష్ మాస్టర్ వర్క్ చేశారు ఆ డైరెక్టర్లు అందరూ వచ్చారా లేదంటే కేవలం దేవదాస్ సినిమా మొత్తానికి వైవేష్ చౌదరి ఆ సాంగ్స్ అన్నిటికీ కూడా చేసి డ్యాన్స్ చేసి కొరియోగ్రఫీ చేసే అవకాశం రాకేష్ మాస్టర్కి ఇచ్చారు కాబట్టి ఆయన ఒక్కరే వచ్చారు లేదు ఆయనతో చేసిన 4-5 డైరెక్టర్ వచ్చారు నాకు వైవేష్ చౌదరి గారు పేరు ఎక్కేది ఆయన పేరు ఒక్కటే తెలుసు ఆయనతో పాటు చేసిన వైవేష్ చౌదరి గారే 3 సినిమాలు ఛాన్స్ ఇచ్చారు యువరాజులో సీతయ్య సినిమాలో అండ్ దేవదాస్లో ఓకే బషీర్ మాస్టర్ గారు రాకేష్ మాస్టర్ గారి ఆత్మకి శాంతికి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన ఆత్మశాంతి కోసం ఆయన మాట్లాడే ఎక్కువ జయ జవాన్ ఆది మరుగు కాకుండా ఎక్కడైనా ఇంటర్వ్యూలో నేను అది కంటిన్యూ చేస్తా జై కలమ తల్లి జై జయ కలమ తల్లి జై జవాన్ జై కిసాన్ గాడ్ ఈజ్ గ్రేట్ వాళ్ళ కుటుంబ సభ్యులకి మీ సైడ్ నుంచి మీరు ఏ సహకార అందించబోతున్నారు నా తరపు నుంచి ఆయనకి ఎటువంటి హెల్ప్ అయినా నేను కంపల్సరీ సపోర్ట్ చేస్తాను